ఐ డూ లవ్ మీ అను. చాలా రీజన్స్ ఉన్నాయి, కొన్ని చెప్పచ్చు కదా. ఆ రీజన్స్ నీ యాక్షన్స్తో బయటికి వచ్చినప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. వివేక్, సినిమాలో ఏం తక్కువైందో తెలుసా? కామెడీ కదా. అబ్బా, దేనికి గిచ్చుతున్నావు? నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పకపోతే ఇట్లానే ఉంటది. సరే, ఏం తక్కువైందో చెప్పు మరి. పాప్కార్న్ వివేక్. జనాలు చూసావా? అందుకే నేను వెళ్ళమంటున్నా, లేకపోతే నేనే వెళ్ళి తెస్తుండే కదా. సరే, ఏం చూస్తున్నావు వెళ్ళకుండా? నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా. ఏ పోరా. ఏంట్రా ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్, సినిమాకి వెళ్ళా ఎలా ఉంది? నా గర్ల్ ఫ్రెండ్కి ఏంట్రా బంగారం? నేను అడిగిన సినిమా గురించి నాన్న. ఏమైందిరా ముఖం అట్లా పెట్టిన? పాప్కార్న్. ఏంది పాప్కార్న్? నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళిన ఫస్ట్ మూవీ డేట్రా, పాప్కార్న్ అడిగితే అది కూడా కొనివ్వలేకపోయా. వెళ్ళేటప్పుడు 3,000 తీసుకోమైనా కదరా. 3,000 టికెట్ ముక్కలే థియేటర్ దగ్గర. 3,000 టికెట్లకే దొబ్బించుకున్నా. అవునా? మరి మాకు ఫోన్ చేయాల్సింది కదరా. ఒక్కసారి రావా. పర్లేదురా, కంఫర్టబుల్ డిస్టెన్స్లో ఉన్నాం కదా, అక్కడి నుంచి మాట్లాడుకుందాం. ఒకసారి పర్లేదు, అక్కడి నుంచి చెప్పు. ఫోన్లో ఎక్కడ దొబ్బించుకున్నారా? అరే బెట్ మ్యాచ్ రా, కాన్సన్ట్రేషన్తో ఆడాలని ఫ్లైట్ మోడ్లో పెట్టినాం. బెట్ మ్యాచా? గెలిచారా? ఎవరు గెలిచారు? నువ్వా వాడా? ఎక్కడ్రా, 3 గంటల నుంచి ఆడుతున్నాం, అది ప్రతిసారి ఫైనల్ పడ్డం తప్ప పిక్కలు పడట్లేదు కదా. మరి ఎందుకురా నీకు బెట్టు? కొట్టకరా. సరే, ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఫోన్ బాగలగడదాం అనుకుంటున్నా. నేను అడుగుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఏం చేద్దామని. పాప్కార్న్ చేసిద్దాం అనుకుంటున్నారా? ఇదంతా కలిపిన తర్వాత పక్కింటోడ చెంబులో నీళ్ళు ఇచ్చినట్టు, సినిమా అంతా అయిపోయిన తర్వాత పాప్కార్న్ ఇప్పుడు ఏం చేసుకుంటుందా? అది రే, ఏం పర్లేదు, పోతే పోయింది రాగి బాటిల్ ఇసిరి కొట్టే చెప్తాను, తలకైనా పైలు పైలు ఆడని చచ్చిపో. అర్థమైందిరా, యాజ్ అ గెషర్ ఆఫ్ సేయింగ్ సారీ. ఆ అమ్మాయికి నువ్వు చేసిద్దాం అనుకుంటున్నావు అంతే కదా? అరే ఫస్ట్ తనకి కాల్ చేయాలరా. అవును, ముందు నేను నా పిల్ల బాయ్ ఫ్రెండ్గా ఉంచిందో తీసేసిందో తెలుసుకోవాలి కదా. అరే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేరా? ఇంటికి వెళ్ళే ఇస్తారా డైరెక్ట్గా? ఏ యాక్ట్ పాప్కార్న్ ఉంది కదా, చేసిచ్చేయి. అరే అందులో నా ఎఫర్ట్స్ ఏముంటాయరా? అయితే ఏంది ఇప్పుడు పోయి జొన్నలు తిందామంటావా? అరే తనకి చీజ్ పాప్కార్న్ అంటే ఇష్టం రా. నైస్ రా, చీజ్ పౌడర్ చేయాలంటే గంటన్నర పట్టుద్ది, నువ్వే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని చేసేసుకోయే, నేను చాలా బిజీ రా. నేను నీకు 3,000 ఇవ్వాలి కదా, అది నీకు నెక్స్ట్ మంత్ ఇస్తా, ఓకేనా? పద, నేను కూడా మార్కెట్కి వస్తాను. నాకు టైం వస్తుంది లేరా? నీకు టైం కన్నా ముందు గర్ల్ ఫ్రెండ్ రావాలి. చూద్దాం నీ టైం గర్ల్ ఫ్రెండ్ ఎంతసేపు ఉంటుందో. Thank you.
ఎవరు? అను, నేను. ఎందుకు వచ్చావు? డోర్ తెరు అను. సే సారీ. ఐఎమ్ సారీ. ఎందుకని కూడా అడగవా? నీకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా. రే, డోర్ తెరచుట్టు కొడతా చెప్తున్నా. ఆ వద్దులే, నాకు ఈరోజు నచ్చలేదురా. అరే, అక్కడ కౌంటర్ దగ్గర ఎక్కువ మంది ఉంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నేను తీసుకుందామనే వెళ్ళా. వింటున్నావా? నువ్వే వద్దాను. నీతో చాలా మాట్లాడేది ఉంది, నీకు కాలు అసలే బాగాలేదు, కూర్చో. ఎక్కడ కూర్చోమంటావు? కింద. కింద కింద. నువ్వు అంచేపేన నుంచి ఉంటావు, నువ్వు కూడా ఏమైనా తెచ్చుకొని కూర్చో. నేను నుంచినే ఉంటా, నువ్వు చెప్పక నాకేం చేయాలో. అరే, చిన్న పాప్కార్న్ కోసం ఇంత అవసరమో చెప్పు. అరే, నాకు తెలుసు నీకు పాప్కార్న్ అంటే చాలా ఇష్టం అని. నెక్స్ట్ టైం మనం పాప్కార్న్తోనే సినిమా చూద్దాం, ఓకేనా? అసలు ఎందుకు కోపంగా ఉన్నావు? నీకు ఇంకా అర్థం కాలే కదా. ఇంకా దేనికి కోపంగా ఉన్నావు? ఒక పని చేయి, ఈరోజు ఏమైందో నీ ఫ్రెండ్కి ఎట్లా చెప్తావో నాకు అట్లా చెప్పు. అప్పుడైనా చూద్దాం అర్థమవుతుందో లేదో అని. అరే, ఎందుకను ఇప్పుడు ఇవన్నీ? బయలుదేరైతే. ఆ ఓకే ఓకే. 1 week బ్యాక్ నా గర్ల్ ఫ్రెండ్ తన ఫేవరెట్ మూవీ రిలీజ్ అవుతుంది, వెళ్దామని అడిగింది. అది కూడా బెనిఫిట్ షో. నేను సరే అన్నా. ఆ రోజు మార్నింగ్ తనకు కాల్ చేసి ఇంటికి వెళ్ళి పిక్ చేసుకున్నాను. తర్వాత థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాను. ఇంటర్వెల్లో పాప్కార్న్ కావాలని అడిగింది. బయటికి వెళ్తే పెద్ద లైన్. సరే, తీసుకుందామనే లోపలే తను మెసేజ్ చేసింది, మూవీ స్టార్ట్ అయింది, వచ్చేయని. వెళ్ళిపోయా. నీ అబద్ధం చెప్పడం ఆపితే నా నిజం చెప్పచ్చా? పొద్దున నా బాయ్ ఫ్రెండ్ పెద్ద వేస్ట్ ఫెలో గాడు, వాడితో మూవీకి వెళ్ళా. బ్లాక్లో టికెట్స్ కొన్నాడు. ఎంతందని అడిగితే 1000 అని చెప్పేసి అబద్ధం ఆడాడు. బట్ ఈ స్పెండ్ 3000. 3000 రూపీస్ ఎవడు పెడతాడు ఆ 2 టికెట్ల కోసం? ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్లో పాప్కార్న్ తీసుకురమ్మన్నా. బయటికి వెళ్ళి వాడి ఫ్రెండ్స్కి కాల్ చేస్తున్నాడు. ఇదంతా నాకెలా తెలుసనే కానీ డౌట్. నేనే బయటికి వచ్చా డబ్బులు ఇవ్వడానికి. ఇప్పుడు అర్థమైందా నేను కోపంగా ఎందుకున్నానో? నా కోపం పాప్కార్న్ లేదని కాదు, నువ్వు నాతో ఫ్రీగా ఉండినందుకు, టికెట్స్ కోసం 1000 అయిందని చెప్పేసి నాతో అబద్ధం చెప్పినందుకు, మనీ లేకపోతే నాకు చెప్పనందుకు. గర్ల్ ఫ్రెండ్ అవ్వగానే నీ ఫ్రెండ్ కూడా నా విషయం మర్చిపోయావా? I'm sorry. దేనికి? నా కోసం తెచ్చిన పాప్కార్న్ తినేసినందుక? నీకెలా తెలుసు? ఇప్పుడే ఫ్రెష్గా చేసుకొచ్చి తింటుంటే తెలీదారా మరి? పెద్ద డమ్ ఫిల్లలా తయారవుతున్నావు. సరే సరే, తిట్టకు. ఇప్పటి నుంచి ఏం చేసినా నీకు చెప్పే చేస్తా, ఓకేనా? తొందరగా డోర్ ఓపెన్ చేయి, పాప్కార్న్ అయిపోతే నాకు సంబంధం లేదు చెప్తున్నా. రే వేస్ట్ ఫెలో, పైకి లే. చెప్పు. ముందుకురా. సంతోషం ఉప్పొంగిపోతుందా?
రే 3 మంత్స్ తర్వాత ఇవాళ థర్డ్ రీజన్ చెప్పిందిరా. ఏం రీజన్ రా? ఏ రీజన్ చెప్పు. అరే నాకు ప్రపోజ్ చేసినప్పుడు అడిగారా నేనంటే ఎందుకు ఇష్టమని. ఇప్పుడు చెప్పను, నువ్వు యాక్షన్స్లో చూపించినప్పుడు ఆ రీజన్ చెప్తా అందిరా. ఈ సొల్లంతా నాకెందుకురా, తను ఏం రీజన్ చెప్పింది అది చెప్పు. రీజన్ నంబర్ 3, తప్పేంటో తెలిసాక దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయకుండా తప్పును తెలుసుకుని సారీ చెప్తావు. నేను సారీ చెప్పింది పాప్కార్న్ తిన్నాను. నాకు తెలుసులే. రీజన్ నంబర్ 4, అప్పుడే ఇంకో రీజనా?